హైదరాబాద్ రవీంద్ర భారత్లో ఈశ్వరీ బాయ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈశ్వరీ బాయ్ శతదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. లోక్సభలో కాంగ్రెస్ పార్టీ నేత మల్లికార్జున ఖర్గే, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజా గాయకుడు గద్దర్కు ఈశ్వరీ బాయ్ మెమోరియల్ అవార్డును మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా అందజేశారు. ఈశ్వరీబాయి విగ్రహాన్ని రామలింగం రచించిన అగ్నిశిఖ ఈశ్వరీబాయి పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఈశ్వరీబాయి సేవలను పలువురు ప్రముఖులు కొనియాడారు. मैं एक 55 साल पहले से जानता था. मैं जब फर्स्ट ईयर बीए में पढ़ता था उस वक्त ईश्वरी भाई को गुलबर्गा बुलाया गया था. वो रिपब्लिकन पार्टी में थे. बहुत से लोगों को उन्होंने बाबा साहब के उसूलों का, तत्वों का, विचारों का उन्होंने प्रचार किया. ఆమె రెండు సార్లు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను కూడా వారితో ఎమ్మెల్యే ఉండే సదవకాశం నాకు కలిగింది. రాజకీయాల్లో ఏం ముఖ్యమైన సైద్ధాంతిక స్ఫూర్తి, ఏ సిద్ధాంతం నమ్ముకున్నావో దాని పట్ల నీకు ఆసక్తి, అంకిత భావం. ఆమె అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని పూర్తిగా స్వీకరించింది. అదే ఆమె ఒక స్ఫూర్తి. అందుచేతనే రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాను ఆయన ఎప్పుడు వదులుకోలేదు. కాంగ్రెస్ వస్తే ఎమ్మెల్యే ఉంటే మంత్రి అయ్యేది. ఎన్నో పోస్టు అనుభవించాయి. ఆనాడు బ్రహ్మాంధ్రి గారిని మరెవరిని కానీ కూడా వదిలిపెట్టారు.